కథ పేరు ధర్మసంకటం. ఇంద్రపురం అనే గ్రామానికి విశ్వంబరుడనే పండితుడొచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు. గ్రామ పెద్దలు కోరిన మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగినాయి. మొదటి రోజున విశ్వంబరుడు ధర్మం అన్నదాన్ని గురించి వివరిస్తూ, మద్యపానం చేయడమే మహాపాపం, తాగుబోతులతో సంపర్కం పెట్టుకున్న వారికి సహాయ ప్రోత్సాహాలు అందజేసిన అది కూడా పాపం కిందకే వస్తుంది అని ధర్మశాస్త్రాలలో నుంచి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు. మరుసటి రోజున ఆయన మనుషులు ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధమాడకూడదంటూ హరిశ్చంద్రుడి కథ చెప్పి వినేవాళ్ళందరి కళ్ళు చెమర్చేలా చేశాడు. విశ్వంబరుడు ధర్మబోధ ముగించి తాను బస చేసిన గ్రామ పెద్ద గవరయ్య ఇంటికి పోతూ ఉండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి, స్వామి, తమరు ఎన్నో ధర్మ సూక్ష్మాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెబుతున్నారు, నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇందుకు విశ్వంబరుడు సంతోషించి వెంట ఉన్న గవరయ్యతో, మాటలకు చేతలకు పొంతన కుదరని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ళ చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అన్నాడు. గవరయ్య చిన్నగా నవ్వి, మీరనుకుంటున్నట్టు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు, నిజానికి అతనొక తొంటరి అన్నాడు. విశ్వంబరుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, సర్వసాధారణంగా ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ నిజాయితీని తక్కువగా అంచనా కడతారు, నాకు మటుకు ఈ అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకలించుకున్నాడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు. మర్నాటి ఉదయం విశ్వంబరుడు గవరయ్య ఇంటి అరుగు మీద కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అనంతయ్య అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, ఉదయాన్నే పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాను, బయటపడే మార్గం తమరే చెప్పాలి అన్నాడు. విశ్వంబరుడు, ఏమిటా ధర్మ సంకటం అని అడిగాడు. నేను ఈ తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఇద్దరు తాగుబోతులు తారసపడ్డారు. వాళ్ళు ఈ ఊరు వాళ్ళు కాదు, తమకు ఇక్కడ ఉన్న కల్లుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉన్నదో నన్ను చెప్పమని వేధించసాగారు. తాగుబోతులకు ఏ విధంగా సాయపడినా పాపమే అవుతుందని తమరు చెప్పగా విన్నాను గనుక కల్లుపాకకు దారి తెలియదని వాళ్లకు చెప్పాను. అయితే ఆ కల్లుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు. తర్వాత ఆలోచించగా ఘోరమైన అబద్ధమాడానని గ్రహించాను. ఆ తాగుబోతులు ఇంకా వీధిలోనే తారట్లాడుతున్నారు అని చెప్పాడు అనంతయ్య. విశ్వంబరుడు నవ్వి, ఇందులో ధర్మ సంకటం ఏమీ లేదు, నిన్నంటిన పాపం కూడా లేదు, చెడ్డ పనులు చేసేవాళ్లను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అన్నాడు. ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా, ఏ రకం పండితులండి తమరు, కల్లుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను ప్రోత్సహించినట్టవుతుంది, ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్టు అవుతుంది, ఇలాంటి సంకట పరిస్థితుల్లో చేయవలసిందేమిటో శాస్త్రాల్లో రాసి లేదా అంటూ అరవసాగాడు. తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వంబరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడనుకుంటూ గవరయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దారే పోయేవాళ్ళు మరికొందరు అక్కడ చేరారు. అనంతయ్య గవరయ్యకు సంగతి చెప్పి, ఇలాంటి చిన్న ధర్మ సంకటం నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు, అయినా రోజు మనం ఈయన చెప్పేదంతా వింటూ గొర్రెల్లా తలడూపుతున్నాం అన్నాడు. గవరయ్య శాంతంగా, జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు, నువ్వు అనుకునే ధర్మ సంకటంలో నుంచి బయటపడే మార్గం నీ చేతుల్లోనే ఉన్నది అన్నాడు. అలాగా ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా. నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతులను కలుసుకుని, ఊళ్ళో కల్లుపాక ఎక్కడున్నది నాకు తెలుసు, అయితే అక్కడికి వెళ్ళేదారి మాత్రం చెప్పను అని ఇంటికి పో, దానితో నీ ధర్మ సంకటం పరిష్కారం అయిపోతుంది అన్నాడు గవరయ్య. అక్కడ చేరిన జనం గవరయ్య చెప్పింది బావున్నదన్నట్టు చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు. అనంతయ్య అవమానంతో తల వంచుకు వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వంబరుడు గవరయ్యతో,
ఈ అనంతయ్య లాంటి వాళ్ళు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు, నీలాంటి వాళ్లకుండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.